అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలో నేను దేవుని సామాన్లు సిల్వర్ ఐటమ్స్ను ఏ విధంగా క్లీన్ చేస్తాను, క్లీన్ చేసిన తర్వాత అవి రంగు మారకుండా ఏ విధంగా భద్రపరుస్తానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా వస్తువులను క్లీన్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ను కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకు సరిపోయినంత సబీనాను తీసుకున్నాను. సబీనాలో 3-4 నిమ్మకాయలను కట్ చేసి ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని ఆ సబీనాలో వేసి మొత్తాన్ని చక్కగా కలపాలి. పండుగలప్పుడు మనం దేవుని దగ్గర కొద్దిగా సిల్వర్ ఐటమ్స్ని ఎక్కువే పెడతాం కదా, పండుగ అయిపోయిన తర్వాత వాటన్నింటినీ తీసి క్లీన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఏదో హడావిడిగా కాకుండా కాస్త టైం ఉండేటట్లుగా చూసుకుని మనము సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసినట్లయితే చక్కగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఈ విధంగా సబీనా నిమ్మకాయ మిశ్రమాన్ని కలిపిన తరువాత ఒక్కొక్క వస్తువును తీసుకొని మనం చక్కగా చేతితో ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెపై లేదా ఆ వస్తువుపై అప్లై చేస్తూ మన చేతితో గట్టిగా రుద్దుతూ శుభ్రపరచాలి. ఇప్పుడు మార్కెట్లో సిల్వర్ క్లీన్ చేసేందుకు చాలా లిక్విడ్స్ అలా వచ్చున్నాయి, కానీ నాకెందుకు అవన్నీ కెమికల్స్ అనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచో అంటే దాదాపుగా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఈ నిమ్మకాయ సబీనాతోనే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేయడానికి వాటర్ని బాయిల్ చేసి అందులో అల్యూమినియం ఫాయిల్స్ని వేసి ఈ సిల్వర్ ఐటమ్స్ను వేసినట్లయితే చిటికలో అవి తెల్లగా వస్తాయి, మెరుస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ మెథడ్ బాగానే ఉంటుంది, కానీ నాకు అట్లా వెండి వస్తువులను దేవుడి సామాన్లను హీట్ చేయడం ఇష్టం ఉండదు, కనుక నేను నిదానంగా ఈ విధంగా సబీనా నిమ్మకాయతోనే క్లీన్ చేస్తాను. అందుకోసమే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ క్లీనింగ్ మెథడ్ చూపించమన్నా ఇదేమీ పెద్ద మెథడేం కాదు కదా, సింపుల్గా సబీనా నిమ్మకాయతో రుద్దుతున్నాను అంతే కదా అనేసి ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు. కానీ చాలామంది అడుగుతూ ఉండేసరికి సింపుల్గా నేను సబీనా నిమ్మకాయతోటి ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేస్తాను అని ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మనము క్లీన్ చేసేటప్పుడు కాస్త చేతితో గట్టిగా మనము ఆ వస్తువును రుద్దినట్లయితే దానికి ఉన్నటువంటి నలుపుదనమంతా పోయి తెల్లగా నీట్గా వస్తుంది. అంతేకాకుండా మనం దేవుని దగ్గర ఉంచేటువంటి వస్తువులను ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగానే క్లీన్ చేయొచ్చు. కాకపోతే ఈ కలుష్యము మనము 10 రోజుల పాటు దసరా నవరాత్రుల పూజలో ఉంచాం కాబట్టి కాస్త ఎక్కువగా నల్లగా అయింది, కనుక దీనిని కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది క్లీన్ చేయడానికి. ఈ విధంగా మనము సబీనా నిమ్మకాయ మిశ్రమాన్ని చేతితో గట్టిగా అప్లై చేసి ఇందులో మనకి డిజైన్ దగ్గర కాస్త ఎక్కువ నల్లగా ఉంటుంది, మనము ఒక బ్రష్ను దీనికోసంగా కొత్త బ్రష్ను తీసుకుని విడిగా దేవుని సామాన్లను క్లీన్ చేయడానికి మాత్రమే ఉంచుకోవాలి. ఆ బ్రష్ తోటి మనము ఈ డిజైన్ ఉన్న చోట గట్టిగా మనం రుద్దుతూ క్లీన్ చేసినట్లయితే చక్కగా మనకు ఆ డిజైన్లో కూడా ఉండేటువంటి నలుపుదనమంతా పోతుంది. ఇక దీపారాధన కుందులను క్లీన్ చేయడం చాలా ఈజీ. ఈ సబీనా నిమ్మకాయ మిశ్రమాన్ని చక్కగా చేతితోటి ఈ దీపారాధన కుందునకు మొత్తం అప్లై చేసి మెల్లిమెల్లిగా రుద్దుతూ ఉన్నట్లయితే మనకు నీట్గా క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మన సబీనా నిమ్మకాయ మిశ్రమం తెల్లగానే ఉంది. అది మనం సిల్వర్ ఐటమ్కి రాయగానే సిల్వర్ ఐటమ్ మీద ఉన్నటువంటి నలుపుదనమంతా మనకు వచ్చేసినట్లుగా కనిపిస్తుంది, అంటే క్లీన్ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే చాలా ఈజీగా మనము ఈ నిమ్మకాయ సబీనా మిశ్రమంతో సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసుకోవచ్చు. దీపారాధన కుందినలు వెలిగించిన తరువాత నూనె కారకుండా చూసుకోవాలి. నూనె కారినట్లయితే ఆ వేడికి వెనక వైపు అంతా నల్లగా వచ్చేస్తాయి. అలా కాకుండా మనము ఎప్పటికప్పుడు ఒత్తులను సరిచేసుకొని నూనె ఏమాత్రం కారకుండా మనం దీపాలను వెలిగించినట్లయితే ఎప్పటికీ దీపాలు నలుపుగా రాకుండా చక్కగా ఉంటాయి. అంతేనండి, సింపుల్గా తక్కువ ఖర్చుతో అంటే ఒక ప్యాకెట్ సబీనా 10 రూపాయలు మాత్రమే, మన ఇంట్లో నిమ్మకాయలు ఎలాగూ ఉంటాయి ఆ సబీనా నిమ్మకాయ మిశ్రమాన్ని చక్కగా కలిపి మనం కొద్దిగా టైం తీసుకొని ఓపికగా సిల్వర్ ఐటమ్స్ను ఎంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సబీనా నిమ్మకాయ మిశ్రమంతో
మా దేవుని దగ్గర ఉంచేటువంటి సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ అంటే ఆ వస్తువులు కొన్నప్పటి నుంచి వాటితోనే క్లీన్ చేస్తూ ఉన్నాను. కాబట్టేనేమో అవి ఎప్పుడూ కొత్తవిలాగే అనిపిస్తాయి. ఎవరు చూసినా కొత్త వస్తువులా అని అడుగుతారు. నా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వస్తువులు. ఏదో ఒకటో రెండో వస్తువులు మాత్రమే కొత్త వస్తువులు ఉన్నాయి. మిగతావన్నీ 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వస్తువులు. కొంతమంది మా బంధువులు చూసిన వాళ్ళు, మీరు ఎందుకు సబీనాతో రుద్దుతావు, అవి అరిగిపోతాయి, వస్తువులు వెయిట్ తగ్గిపోతాయి, ఇలా ఏదో ఒక లిక్విడ్ని వాడమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. నాకెందుకో లిక్విడ్స్ వాడడం ఇష్టం లేదు. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి నేను ఈ సబీనా నిమ్మకాయతో క్లీన్ చేస్తున్నప్పటికీ వస్తువులు ఏమాత్రం అరుగుదల అనేటువంటిది కనిపించలేదు. ఈ విధంగా వస్తువులన్నింటినీ సబీనా నిమ్మకాయ మిశ్రమంతో రుద్దిన తర్వాత ఒక టబ్లో నీళ్లను తీసుకుని ఆ నీళ్ళల్లో వీటన్నింటినీ క్లీన్ చేస్తాను. నేను ఎప్పుడూ వస్తువులను షింక్లో వేయను. ఈ విధంగా టబ్లో ఒకసారి క్లీన్ చేసి అన్నీ వేరొక ట్రేలో ఉంచుతాను. దేవుని విగ్రహాలను మాత్రం సబీనా నిమ్మకాయ మిశ్రమంతో క్లీన్ చేయనండి. దేవుని విగ్రహాలను వేరొక మెథడ్లో క్లీన్ చేస్తాను. మరొక వీడియోలో నేను దేవుని విగ్రహాలను ఏ విధంగా క్లీన్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా వస్తువులన్నింటినీ ఒకసారి టబ్లో నీళ్లతో క్లీన్ చేసి వేరొక ట్రేలో ఉంచిన తర్వాత ఈ నీళ్లను పారబోసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నటువంటి నీళ్లను టబ్లో తీసుకుని రెండవసారి చక్కగా వస్తువులన్నింటినీ క్లీన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తానండి. సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసుకునే దానికోసం మనము కొద్దిగా ఎక్కువ టైం, అంటే మనం ప్రశాంతంగా మనకు టైం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సిల్వర్ క్లీనింగ్ను పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసేటప్పుడు నేను మంచి ఫాస్ట్ బీట్ ఉన్నటువంటి భజన పాటలను పెట్టుకుని వింటూ క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫాస్ట్ బీట్ ఉన్నటువంటి భజన సాంగ్స్ను వింటూ ఉండడం వలన ఆ తన్మయత్వంలో తెలియకుండానే చక్కగా మనము సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసేస్తాం. ఈ విధంగా నేను సిల్వర్ ఐటమ్స్ను నీట్గా తోమి కడిగేశాను. నేను సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసేదానికి ముందుగానే ఎక్కడైతే క్లీన్ చేస్తున్నానో ఆ ఫ్లోర్ మీద చక్కగా న్యూస్ పేపర్లను పరిచాను. ఈ విధంగా పరచడం వలన మనం క్లీన్ చేసేటప్పుడు ఆ సబీనా నిమ్మకాయ మిశ్రమము నేల మీద పడి ఫ్లోర్ పాడవకుండా నీట్గా ఉంటుంది. మన పని అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్స్ను తీసి పడేయవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి ఈ సిల్వర్ ఐటమ్స్ను ఒక మెత్తని కాటన్ క్లాత్ తోటి ఎటువంటి తేమ లేకుండా తుడిచి ఆరబెట్టాలి. ఒక గంట పాటు వీటికి ఏ విధమైనటువంటి తేమ లేకుండా ఆరబెట్టినట్లయితే చాలా నీట్గా ఉంటాయి. మనము దేవుని దగ్గర నుంచి దీపాలను తీసేటప్పుడు నూనె ఒత్తులను అప్పటికప్పుడే తీసివేసి మనం విడిగా ఉంచుకున్నట్లయితే దీపాలను క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా సబీనా నిమ్మకాయ మిశ్రమంతో చక్కగా తోమి నీటితో శుభ్రపరిచిన తర్వాత పొడిగుడ్డతో తుడిచి గంటసేపు ఆరబెట్టిన తర్వాత వీటిల్ని ఏ విధంగా భద్రపరిస్తే ఇవి రంగు మారకుండా ఉంటాయో ఇప్పుడు చెప్తాను. సబీనా నిమ్మకాయతోటి అకేషనల్గా వాడేటువంటి సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేశాను. అలాగే దేవుని విగ్రహాలను క్లీన్ చేసేందుకోసం వేరే మెథడ్ను, అంతేకాకుండా రోజూ వాడే కామాక్షి దీపము, హారతి, పంచపాత్రను ఏ విధంగా క్లీన్ చేస్తానో మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను అకేషనల్గా వాడేటువంటి సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ ఈ డబ్బాలో దాచిపెడతాను. వస్తువులు ఒకదానికొకటి నొక్కుని అవి వంకలు పోకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అమర్చి ఉంచుతాను. చిన్న చిన్న వస్తువులు, నొక్కుకుపోయేటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే అవి మరొక డబ్బాలో ఉంచుతాను. అలాగే పళ్ళాన్ని కూడా వేరొక డబ్బాలో ఉంచుతాను. మనం ఎంత నీట్గా సిల్వర్ ఐటమ్స్ను క్లీన్ చేసినప్పటికీ జాగ్రత్తగా భద్రపరచినట్లయితే అవి నల్లగా అయిపోతాయి. కనుక మనం క్లీన్ చేసిన తరువాత చక్కగా తేమ లేకుండా ఆరిన తరువాత ఈ విధంగా గాలి చొరబడకుండా ఒక డబ్బాలో కానీ న్యూస్ పేపర్లో చుట్టి దానిని మరొక కవర్లో పెట్టి కానీ భద్రపరచాలి. ఈ విధంగా ఈ బాక్స్లో సరిపోయేటువంటి వస్తువులన్నింటినీ ఇందులో ఉంచి గట్టిగా గాలి ఏమాత్రం పోకుండా ఉండేటట్లుగా మూతను ఉంచుతాను. అలాగే పళ్ళాన్ని కూడా మరొక బాక్స్లో ఉంచి గాలి చొరబడకుండా
గట్టిగా మూతను ఉంచి జాగ్రత్త చేస్తాను. అంతేకాకుండా ఇందులో కృష్ణుని యొక్క ఊయల, అంటే అది నలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇందులో ఉంచి జాగ్రత్త చేస్తాను. అలాగే చిన్న చిన్న ప్లేట్లు, పళ్ళాలు మొదలైనవన్నీ మరొక డబ్బాలో ఉంచుతాను. అంతేకాకుండా చిన్న చిన్న వస్తువులైనటువంటి వినాయక స్వామి యొక్క రూపులు, వినాయక స్వామి యొక్క ఫేస్ మాస్కు, ఇవన్నీ చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి కదా, ఇందులో వేస్తే అవి నొక్కుపోతాయనే ఉద్దేశంతో ఈ విధంగా మరొక చిన్న బాక్స్లో వీటిల్ని దాచి ఉంచుతాను. మనం వస్తువులను కొనడమే కాకుండా మెయింటెనెన్స్ చక్కగా చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా కొత్తగా ఉంటాయి. ఈ విధంగా నేను వెండి వస్తువులను క్లీన్ చేసి దాచి జాగ్రత్త పరుస్తాను.